కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆరణ్య పర్వము తృతీయాశ్వాసము కృతికర్త నన్నయ్య భట్టారకుడు పఠిస్తున్నది రంగరాజ్ పద్మజ. అందరికీ నమస్కారములు. విభాండకుడు ఋష్యశృంగుని వెదుకుచూ వచ్చుట. మరియు కో సహస్రంబుల అనేకంబులిచ్చి గోకుల సంకులంబుగా ఘోషంబులు దేశంబుల నెల నిలిపి నిత్య సత్కారంబుల ఋష్యశృంగునకు ప్రియంబు చేయుచుండే అంత అట విభాండకుండు తన ఆశ్రమంబున కొడుకున్గాన కైల దేశంబులు రోయిచు అంగ దేశంబునకు వచ్చి గోగణ సంకీర్ణంబైన ఒక ఘోషంబులందు గోప సత్కృతుండై యొక్క దివసంబు వసించది. ఇది ఎవరి ఘోషంబని గోపాలకులను అడిగిన వారు లిట్టనిది. అదనంగా వేల కొద్ది ఆవులనిచ్చి ఆవులతో క్రిక్కిరిసిన గొల్లపల్లెలను వివిధ ప్రదేశాలలో నెలకొల్పి ప్రతిదినం సత్కారాలు చేస్తూ రోమపాదుడు ఋష్యశృంగుడికి ప్రీతి కలిగిస్తున్నాడు. అంతా అక్కడ ఋషివాటికలో విభాండకుడికి కొడుకు కనిపించకపోవటం చేత అతడిని వెతుకుతూ దేశదేశాలపై నుంచి విభాండకుడు చివరకు అంగదేశాన్ని చేరి ఆవులతో నిండిన ఒక గొల్లపల్లెలో గోపాలకుల చేత సత్కారాలను పొంది ఇది ఎవరి ఆవుల మందా అని అడిగాడు. అప్పుడు ఆ గోపాలుడు ఇట్టా బదులు పలికారు. యతినాదవిన వేయిది నీ సుతు ఘోషం విధియ కాదు చూడనే కాయుత ఘోషం బులు కల ఉన్నత గుణునకు ఋష్యశృంగునకు ఇద్దరణి. ఋషులకు అధినేతమైన ఓ విభాండక మహర్షి, ఇది నీ కుమారుడి కాలమంద, ఈ ఒక్కాలమంద మాత్రమే కాదు కదా, ఎన్నో పెద్ద ఆవుల మందలు ఈ రాజ్యంలో ఎన్నో చోట్ల గొప్ప గుణాలు కలవాడైన ఋష్యశృంగుడికి ఉన్నాయి అని విని విభాండకుండు సంతసిల్లి ఋష్యశృంగు తొర్రు పట్ల విశ్రమించుచు రోమపాదపురంబునకు వచ్చి ఎందు శాంతాసహితుండైన ఋష్యశృంగుని చూచి సంతుష్ట హృదయుండై తన కొడుకు కోడలు ఇందోడుకొని నిజాశ్రమంబున కరిగే ఎందు వశిష్ఠున కరుంధతియు అగస్త్యునకు లోపాముద్రయు ముద్గలునకో నాలాయని అయిన ఇంద్రసేనియుంబోలే తనకు పరమ భక్తియుక్తి అయి శాంత పరిచర్య చేయుచుండ ఋష్యశృంగుండు సుఖంబునుండి అని చెప్పిన ఆ కౌశిక హ్రదంబున అందరూ అభిషిక్తులై ఏమారు మహానదుల సమాగమస్థానంబైన గంగాసాగర సంగమంబు చూచుచు సముద్ర తీరంబునంజని కళింగ దేశమున వైతరణియను మహానదింగని అంత రోమశుండు ధర్మరాజున కిట్లనియే. అని గోపాలులు చెప్పగా విభాండక ముహుని ముక్కిలి సంతోషించాడు. అక్కడి నుండి విభాండక మహర్షి పయనించి మార్గ మధ్యంలో ఋష్యశృంగుడి ఆవుల మందలు ఉన్న తావులలో విశ్రమిస్తూ చివరకు రోమపాదుడు రాజధాని చేరి అక్కడ శాంతాదేవితో ఉన్న ఋష్యశృంగుడిని చూసి సంతృప్తి చెందిన హృదయం కలవాడై తదుపరి విభాండకుడు తన కొడుకును కోడల్ని వెంటబెట్టుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. అంత శాంతాదేవియును ఋష్యశృంగుడికి అరుంధతి వశిష్ఠుడికి ఇంద్రసేన ముద్గలుడికి లోపాముద్ర అగస్త్యుడికి వలె పరమభక్తితో సేవ చేస్తుండగా ఋష్యశృంగుడు సుఖంగా జీవితం గడిపాడు అని రోమశుడు ధర్మరాజునకు చెప్పాడు. పిమ్మట అందరూ ఆ కౌశిక సరోవరంలో స్నానం చేశారు. 500 మహానదులకు సంగమ స్థానమైన గంగాసాగర సంగమాన్ని సందర్శిస్తూ తీరరేఖను బట్టి పయనించి కళింగ దేశం చేరి అక్కడ వైతరిణి అనే మహానదిని సందర్శించారు. అప్పుడు రోమశుడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. మునిదేవరులు యజ్ఞములు నరించిరి తొల్లిదీని ఉత్తర తీరంబున ఇది పుణ్యస్పదమై తనరును యజ్ఞావభృత స్నానములన్. పూర్వకాలంలో ఈ వైతరిణి మహానది ఉత్తర తీరంలో ఋషీశ్వరులు దేవతాశ్రేష్ఠులు ఎన్నో యజ్ఞాలు చేశారు. యజ్ఞ పరిసమాప్తి సమయాన శతాధికంగా చేసిన అవభృత స్నానాల వలన ఈ మహానది పుణ్యానికి నెలవైంది. మరియు సకల యజ్ఞంబుల యందును ప్రశస్తంబైన పశుభాగంబు పశుపతికి దేవతలను ఋషులను ఇందు కల్పించిరి. ఈ తీర్థం వాడిన వారు దేవయానగతుల ఉదరనన్ కృష్ణ సహితుండై ధర్మతనయుండు తమ్ములను తాను వైతరిణి స్నానంబు చేసి రోమశం చూసి మునీంద్ర నాకు భగవత్ప్రసాదంబు నాఖిల లోకంబులను కాననయ్యే వైఖానసుల వేదాధ్యయన శబ్దంబులు విననయ్యే అని విస్మితుండై రోమశుండు వైఖానస నివాసం బిందులకు 30,000 యోజనంబులు గలదు వారల అధ్యయన శబ్దంబులు వింటివి కావున నీవు దివ్యుండవంచు అరిగి అనవరత ఫలాలంకృతంబైన ఒక్క వనంబుగని ఇంతు తొల్లి స్వయంభూడైన విశ్వకర్మ యజ్ఞంబు చేసి
ఇక్కడ విశేషించి పేర్కొనదగిన అంశం ఏమిటంటే, సకల క్రతువులలో గొప్పదిగా ఎన్నదగిన పశుభాగాన్ని దేవతలు ఋషివరేణ్యులు కలిసి ఇక్కడ పశుపతికి ఏర్పాటు చేశారు. ఈ తీర్థంలో స్నానం చేసిన వారు దేవతలు వెళ్ళేటటువంటి మార్గాన పోగలరని చెప్పగా, ధర్మరాజు తానును తమ్ములు ద్రౌపదితో పాటు వైతరణీ నదిలో స్నానం చేసి రోమశుడితో, మునివరేణ్య నాకు నీ దయవలన సమస్త లోకాలు కనిపిస్తున్నాయి, వైఖానసులు చేస్తున్న వేద పారాయణ నాకు వినపడుతున్నదని చెప్పగా, రోమశుడు ఆశ్చర్యపోయి, వైఖానసులు నివసించే చోటు ఇక్కడికి 30,000 ఆమడల దూరంలో ఉన్నది, వారు చేస్తున్న వేద పారాయణం నీకు వినబడటం చేత నీకు మానవ మాత్రులకు లేనటువంటి దివ్యశక్తి ఉన్నది, నీవు దివ్య పురుషుడవు అని చెప్తూ ప్రయాణం చేసి ఎల్లప్పుడూ పండ్లతో ఉండే ఒక తోటను చూసి ఇక్కడ పూర్వకాలాన స్వయంభవ మనువుకు చెందిన విశ్వకర్మ యజ్ఞం చేసి, దక్షుడై యజ్ఞ దక్షిణ దక్షిణ భూభాగమెల్ల తానిచ్చే అశేష క్షిదిధర వనములతో అక్షయమతి కశ్యపునకు ఆర్తిజ్యమునన్. విశ్వకర్మ సమర్థుడై దక్షిణ దిక్కున గల భూభాగమంతటిని కొండలు అరణ్యాలతో పాటు కశ్యప మహర్షికి నిండు మనసుతో యజ్ఞం జరిపించి ఋత్విజుడికి ఇచ్చే సంభావనగా సమర్పించాడు. విశేషం ఏంటంటే యజ్ఞాన్ని చేయించే పురోహితులు ఋత్విజులు. యజ్ఞం జరిపించినందుకు వారికి ఇచ్చే ధనానికి ఇచ్చే యజ్ఞ దక్షిణ అని పేరు. యజ్ఞకర్త నుండి ధనం పుచ్చుకొని యజ్ఞం చేయించే ఋత్విజులు 16 మంది. ఒకడు బ్రహ్మ, 2 ఉద్గాత, 3 హోత, 4 అధ్వర్యుడు, 5 బ్రాహ్మణాచంసి, 6 ప్రస్తోత, మైత్రావరుణుడు, ప్రతిప్రస్తోత, పోత, ప్రతిహర్త, ఆచ్ఛావాకుడు, నేష్ట, ఆగ్నిద్రుడు, సుబ్రహ్మణ్యుడు, గ్రావస్థుతుడు, ఉన్నేతాను. దాని కలిగి భూదేవి కశ్యపునకున్ పట్టి కరసాతలంబునకున్ పోయి తత్ప్రసాదార్థి అయి కశ్యపుండు ఉగ్ర తపంబు చేసిన ప్రసన్నయ్యి భూదేవి నీరులో నుండి వెలువడి వేది రూపంబునన్ కశ్యపునకు నిజ రూపంబు చూపే అవ్వేది దిసుము. దీని నెక్కిన వారు వీర్యవంతుల కుదురు. ఈ మంత్రం దీని నెక్కుండు పెరినాడుదిదా ద్వీక సముద్రం సొచ్చునని అగ్నిర్మిత్రో యోని అను వినవి ఆదిగా గల మంత్రం బరోదే ఉపదేశించిన. అందుకు భూదేవికి కోపం వచ్చింది. ఆమె కశ్యపుడికి పట్టుపడక పాతాళానికి వెళ్ళిపోయింది. కశ్యప మహర్షి దేవి అనుగ్రహాన్ని సంపాదించేందుకు కఠోర తపస్సు చేశాడు. అంత భూదేవి ప్రసన్నురాలై నీటిలో నుండి వెలువడి వేది రూపంలో కశ్యపుడికి సాక్షాత్కరించింది. ఆ వేదియే ఇది. ఈ వేదిని అధిరోహించిన వారు మిగుల పరాక్రమంతో తేజరిల్లుతారు. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మాత్రమే ఈ వేదిని ఎక్కాలి, లేకపోతే ఇది సముద్రంలోకి పోగలదు అని రోమశుడు చెప్పి అగ్నిర్మిత్రో యోనిహి అనే పదాలతో ప్రారంభమయ్యే మంత్రాలను ఉపదేశించాడు. విశేషం ఏంటంటే మంత్రము అంటే నిర్ణీతాలైన అక్షర సమామ్నాయాన్ని పునరావృత్తిగా వల్లే వేసే విధానం, అంటే బీజాక్షర సంపుటి అన్నట్టు. కథాంశం, అను జుల్లుతా నున్ను ముని శాసనము నా వేది ఎక్కి సమధిక వీర్యం బున నొప్పె బ్రాహ్మణులది వనలెసగ ధర్మసుతుడు వాసవలీలన్. ఆ ముని నిర్దేశించిన ప్రకారం ధర్మరాజు తమ్ములతో సహా వేదిక మీదకి ఎక్కాడు. దానివలన అతడికి అమితమైన బలం ఏర్పడింది. బ్రాహ్మణుల ఆశీస్సులతో ధర్మజుడు ఇంద్రుడు వలె ప్రకాశించాడు. ధరణీ సురవర మునిగణ పరివృతులై అరిగి కనిరి పాండవులు వియచ్చర నిర్జర సేవిత సుందర కందరమగు మహేంద్ర ధరణీధరమున్. బ్రాహ్మణ ప్రవరులు మునుల బృందం తమ చుట్టూ రాగా పాండవులు ఆకాశగమనం కలవారైన దేవతల చేత సేవించబడుతూ అందమైన గృహ ప్రదేశాలు కలిగిన మహేంద్ర పర్వతాన్ని చూశారు. అందుల మహాతపోధనులకు నమస్కార సత్కారంబులు మన ప్రేంబు చేసి ధర్మరాజిట్లనియే. ఆ తపస్సే సంపదగా కలిగి అందున్న మహర్షులకు నమస్కరించి సత్కారాలు చేసి వారి మనసులు రంజింపచేసి ధర్మరాజు ఈ విధంగా చెప్పాడు. పరమమునులార ఇగ్గిరి పరశురాము శుభ చరిత్రుని మీరెప్పుడు సూతురట్టే అమ్మహాభాగు మీ చూచునవసరంబునందు మాకును చూడంగనమరు నొక్కో. గొప్ప మునులారా, ఈ కొండపై మీరెల్లప్పుడూ శుభచరిత్రు కల మహానుభావుడు పరశురాముడిని చూస్తూ ఉంటారట కదా, మేము కూడా మహానుభావుడిని మీరు చూసేటప్పుడు దర్శించడానికి వీలు కలుగుతుందా?
ఆనినా ముని సంఘంబులోన రామ అనుచరుడైన కృతవర్ణుడను ముని ధర్మరాజునకి ఇట్లనియే అని చెప్పగా ఆ ఋషుల బృందంలో పరశురాముడి శిష్యుడైన ఆకృత వ్రణుడు అనే ఋషి ధర్మరాజుతో ఈ విధంగా బదులు పలికాడు. ధర్మ తన్నయ్య మీరాక ముందర ఎరుంగు జామదగ్నుండు నిర్మల జ్ఞాన దృష్టి అనగ ఎల్లి చతుర్దశి మహాత్ముజూతు రిమ్మును లీవును చూడుమిచట. పాపరహితుడైన ఓ ధర్మరాజా, రేపు చతుర్దశి నాడు మహాత్ముడైన పరశురాముడిని ఈ ఋషులు దర్శించగలరు. నీవు వారితో పాటు పరశురాముడిని దర్శనం చేసుకునవచ్చును అని నధర్మతనయుడు మహేంద్రంబున రాత్రి వశయించి అకృత ప్రవణి ఇట్లనే అడిగే అని ఆ అకృత ప్రవణను చెప్పగా ధర్మరాజు ఆ రాత్రి మహేంద్ర పర్వతం నందు వశించి అతన్ని ఈ విధంగా ప్రశ్నించాడు. భువన జనస్తుతుడగు భార్గవు చరితము వినగ నాకు కడుకౌతూక గౌరవమైనది దాని ముని ప్రవర ఎరిగింపుము కర్ణపథరమ్యముగన్. మునిశ్రేష్ఠుడైన ఆకృతవరణ మహర్షి సమస్త లోకాల ఎందలి జనుల చేత పొగడబడినటువంటి పరశురాముడి చరిత్ర వినటానికి నా మనస్సు కుతూహలంతో ఉబ్బిళ్ళు ఊరుతున్నది. ఆ భార్గవ వంశీయుడైన మహనీయుడి వృత్తాంతం నాకు వీణుల విందుగా వినిపించ వేడుకోలు అని. విశేషం ఏమిటంటే, ధర్మరాజు తీర్థయాత్రలను పురస్కరించుకొని ఆయా స్థలాలకు సంబంధించిన గాథలను గురించి రోమశ మహర్షిని వివిధ మహర్షులను కుచ్చి కుచ్చి ప్రశ్నిస్తున్నాడు. ఆయా ఋషులు ఆయా గాథలను వివరిస్తున్నారు. స్వయం సంపూర్ణాలైన ఈ పౌరాణిక గాథలకు ఐక్య సంధానం గావించింది ధర్మరాజు జిజ్ఞాస. ఈ విధంగా అరణ్య పర్వం భారతంలో బృహత్ పర్వంగా రూపొందింది. అందరికీ